అందరికీ నమస్కారం. శాకాహారి బీఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం. మరి బీఏ వెజిటేరియన్ కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్నారు మారం శివప్రసాద్ గారు. మరి మారం శివప్రసాద్ గారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో 24 సంవత్సరాల నుండి ఉన్నారు. పత్రిజీతో ఎంతో సన్నిహితంగా ఉంటూ మరి ఎన్నో కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహార ప్రచారం చేయడమే కాకుండా మరి హైదరాబాద్ ట్రస్ట్కి సెక్రటరీగా ఉంటూ ఎట్ ప్రజెంట్ కైలాసపురి కడతాల్లో మహేశ్వర మహాపిరమిడ్ యొక్క నిర్వహణ బాధ్యతలు కూడా ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు మనకు శాకాహారం గురించి తెలియజేయడానికి వచ్చారు. వెల్కమ్ సార్. నమస్తే మేడం. సార్, మరి ఎందరో మహానుభావులు, అందరిలో ఒకనొక మహానుభావులు పితామహ పత్రిజీ గారు. ప్రతి ఒక్క మహానుభావుడు జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళు ఒక పర్పస్తోని ఒక లక్ష్యం కోసం భూమి మీదకి వస్తూ ఉంటారు. మరి పత్రిజీ గారు అహింస, పరమో ధర్మ అన్న సిద్ధాంతాన్ని తీసుకున్నారు. అసలు దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి సార్? అస్మద్ గురుదేవులు పితామహ పత్రిజీ వారికి, జన్మించిన తల్లిదండ్రులకు ఈ యొక్క శాకాహార ప్రాముఖ్యత, అహింసను గురించి శ్రవణం చేస్తున్నటువంటి అశేష జన వాళ్ళకి ఈ మారం శివప్రసాద్ ఆత్మ ప్రణామాలు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సుగామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. ఇది ఎప్పుడెప్పుడు అధర్మము పెచ్చిమెరుతుందో, ధర్మము అద్భుతపుతుందో, అప్పుడు యోగీశ్వరులైన వారు, మహర్షులైన వారు, పరమ ఋషులైన వారు, బ్రహ్మర్షులైన వారు తమంతకు తాము సృజించుకొని అవతారులుగా ఈ భూమికి వస్తారు. వారు సాధుజనులను కాపాడి దుష్టజనుల మనస్సులను మార్చి ధర్మ సంస్థాపన చేసి మరలా ఈ భూమి నుండి దివికి వెళ్ళిపోతూ ఉంటారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లోని మాస్టర్లు అందరూ అలాంటి వాళ్ళే. యుగ యుగాల్లోనూ ఇదే జరుగుతూ ఉంటుంది. అలా తమను తాము సృజించుకుని భూమి మీదకి వచ్చిన వారు పితామహ పత్రిజీ. ఈ మహానుభావుని మార్గదర్శకత్వంలో మనమంతా కోట్లాది మంది ధ్యానులు, 144,000 మంది పైగా పిరమిడ్ మాస్టర్లు ఈ ధ్యానం, అహింస, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన అనేటువంటి 4 అంగాలతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క విస్తృత వైభవాన్ని, యోగ విస్తరణను, అహింసా జ్ఞాన శక్తిని, మన శాకాహార విశేష ఫలాలను ఈ ప్రపంచానికి అందించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. వారు ధ్యానం, జ్ఞానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, ఆచార్య సాంగత్యం అనేటువంటి అంశాలతో ఈ యొక్క పుడమి తల్లిని పరమాద్భుతంగా తీర్చిదిద్దాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. అటువంటి ఈ యొక్క గొప్ప ఉద్యమాన్ని ఈ భూమిపై విస్తృతంగా ప్రచారం చేయడానికి భూమికి వచ్చారు. వాస్తవానికి 100 సంవత్సరాల నుంచి మహాకారణ లోకాల్లో జంతు ప్రపంచపు ఘోష వినపడుతుంది. ఈ జంతు ప్రపంచపు ఘోష, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడండి అని 100 సంవత్సరాలకు పైగా ఈ జంతు ఘోష ఈ భూలోకం నుంచి మహాకారణ లోకాలకు వెళ్ళింది. అంతకు అలాంటిదే ఒకప్పుడు స్వాతంత్రోద్యమం కోసం అటువంటి మాకు స్వాతంత్రం కావాలి, మాకు స్వాతంత్రం కావాలి అని జనావళి యొక్క బాధ, ఆర్తనాలు, ఘోష వెళ్ళడం వల్లనే సెలెక్ట్ చేయబడి మహాత్మా గాంధీ భూమి మీదకి వచ్చారు. అదేవిధంగా పితామహ పత్రిజీ మైత్రేయ బుద్ధిని చైతన్యంతో మహాకారణ లోకాల వారి ఆజ్ఞతో, అనుమతితో, తన యొక్క కన్సెంట్తో ఈ భూమి మీదకి వచ్చారు. వారు ఈ భూమి మీద అవతరించడానికి ముఖ్య కారణం అహింస, శాకాహారం, జంతుకోటిని పరిరక్షించడమే వారి యొక్క జీవిత లక్ష్యం. అయితే ఈ జంతుకోటిని పరిరక్షించాలి అంటే ప్రజలందరూ శాకాహారులై జంతువధ మానాలి అంటే ముందు వారి ఆలోచన సరళి మారాలి. వారి ఆలోచన సరళి మారాలి అంటే
మనసు ఏకీకృతం కావాలి. ఎవరి మనసు వారి అదుపులో ఉండాలి. దానికి ధ్యానమొక్కటే రాజమార్గము, ధ్యానమొక్కటే రాజయోగము. అందుకే ధ్యానం చేసేవారే దేవతలు అంటారు పత్రిజీ. కనుక ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తే, ఆ ధ్యానంలో వారు తమ మనసును శూన్యం చేస్తే, ఆ పైన ధ్యానం తర్వాత తమ మనసును తమ అదుపులో ఉంచుకునేటువంటి అవకాశం, మార్గం వారికి ఏర్పడుతుంది. అందుకని ముందు ధ్యానాన్ని ప్రచారం చేసి ప్రజలను, జ్ఞానవంతులను అంటే స్పిరిచువల్గా ఎడ్యుకేట్ చేయడం వల్ల వారి ఆలోచన ధోరణి మారి వారు జంతువధన మారి అందరూ శాకాహారులు అవుతారు అనేటువంటి కాన్సెప్ట్తో పితామహ పత్రిజీ భూమికి జన్మ తీసుకుని వచ్చారు. సార్, మీరు అంటే శాకాహారిన ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు శాకాహారులుగా మారారా? మాది పూర్తి శాకాహార వ్యాపార కుటుంబం. పుట్టుకతోనే నేను శాకాహారిని ధర్మబద్ధమైన మార్గంలో, ధర్మం భక్తి అనేటువంటి బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాడిని. ఇంతవరకు నేను గుడ్డు అనేది కూడా తిని ఎరగను. పూర్తి కాలపు శాకాహారం నేను, నా కుటుంబానికి కూడా. ఓకే. ఉన్నత విద్యలు చదువుకున్నటువంటి మా పిల్లలు కూడా పూర్తి శాకాహారులు. సరే, ఇప్పుడు మరి మీరంటే బై బర్త్ శాకాహారి కాబట్టి మీ ఆలోచన విధానాలు ధ్యానానికి ముందు అలానే ఉన్నాయి, ఇప్పుడు ధ్యానం చేస్తున్నా కూడా ఎందుకంటే మీరు శాకాహారిగానే ఉన్నారు కాబట్టి అలానే ఉన్నాయి. మరి ఈ మాంసాహారం తినే వాళ్ళ ఆలోచన విధానం అసలు ఎలా ఉంటుంది? ఎమోషనల్ బాడీని ఒక ఉదాహరణగా తీసుకో. ఓకే. నాకు ఆవేశం చాలా ఎక్కువ, ఎమోషన్ ఎక్కువ, కోపము ఎక్కువే. అయితే నా ఆవేశం కానీ ఎమోషన్ కానీ కోపం కానీ అది క్రోధం అవ్వదు. ఉన్నమాట ఎదుటే ముఖాన్ని అనేయడం, ఆ తర్వాత 5 నిమిషాల్లోనే మళ్ళీ వాళ్ళతో మామూలుగా మాట్లాడడం. నాకంటే గొప్పవారైతే వాళ్ళతో స్నేహంగా ఉంటూ ఓకే లేదో ఎమోషన్లో మాట్లాడాలని సర్ది చెప్పుకోవడం. నాకంటే నా దగ్గర పనిచేసే వాళ్ళు, స్టాఫ్ అయినా ఇంకెవరైనా అయితే వాళ్ళని దగ్గర తీసుకుని కరుణతో చూసి వాళ్ళని మళ్ళీ కొంచెం తృప్తి పెట్టడం నాకు అలవాటు. నా కోపం మ్యాక్సిమం 5 నిమిషాలు ఉంటుంది, క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. నేను 24 సంవత్సరాలు ధ్యాన జీవితంలో అర్థం చేసుకుంది ఏంటంటే, నా ఎమోషన్ 5 నిమిషాల లోపల మామూలు కావడం, నేను ఎవరి పట్ల నా ఎమోషన్ అంటే భావోద్వేగాన్ని, క్రోధాన్ని, కోపాన్ని ప్రకటించాను, వాళ్ళతో మళ్ళీ ఫ్రెండ్లీగా ఇమీడియట్గా ఉండడానికి ప్రయత్నించడం కారణం నేను పూర్తిగా శాకాహారి కావడం వల్లనే నాకు 24 సంవత్సరాలు పూర్తిగా అర్థమైంది. అదే నేను ఇంతమంది గమనిస్తూ ఉంటాను, శాకాహారి కాకుండా మాంసాహారి అయిన వాళ్ళు, వాళ్ళు ఎమోషన్ గురైనప్పుడు, భావోద్వేగానికి, కోపానికి, క్రోధానికి గురైనప్పుడు వాళ్ళు ప్రతికార్యం తీసుకోవడానికి, వాళ్ళని సాధించడానికి, వీలైతే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, ఇంకా కొంచెం ఫ్రాక్షన్స్ లాంటి వాళ్ళైతే వాళ్ళపైన మ్యాన్ హ్యాండిలింగ్ చేయడానికి, ఇంకా కోపం క్రోధం అవధి దారితే వాళ్ళని చంపేయడానికి ప్రయత్నించే వాళ్ళని ఎంతోమంది నేను గమనించి 24 సంవత్సరాల్లో నేను ఈ అహింసా శాకాహారం గురించి ఎంతో స్టడీ చేశాను. కనుక నాకు నేను మాంసాహారిని కాకపోయినా మాంసాహారుల ఉద్వేగాలు, ఉద్రేకాలు, కోపాలు, క్రోధాలు ఎలా ఉంటాయో నేను చాలా చక్కగా గమనించాను. నేను జ్ఞాన ఆంధ్రప్రదేశ్ మాసపత్రికకి దాదాపు 2004, 2005 నుంచి 2015 దాకా ఒక 100 ఇంటర్వ్యూలు చేశాను. ఎంతోమందితో నేను ఎన్నో విషయాల గురించి వైవిధ్యంగా మాట్లాడాను. ఎన్నో అనుభవాలు ఉన్నాయి నాకు, ఎంతమంది అనుభవాలను నేను సేకరించిన వాడిని, నాకు అర్థమైంది. కనుక నేను మాంసాహారిని కానందున నా ఉద్వేగం, ఉద్రేకం ఎలా అదుపులోకి వస్తుంది, మాంసాహారులైన వాళ్ళ ఉద్వేగం, ఉద్రేకం ఎదుపుకు అదుపులోకి రావడం లేదు కారణం ఆహారం. అంటే ఖచ్చితంగా ఈ ఆహారానికి, ఈ ఎమోషన్స్కి సంబంధం అయితే ఉంది సార్. మరి అలాంటప్పుడు మరి హిట్లర్ ఉన్నారు మనకి, మరి ఆయన వెజిటేరియన్, మరి అతను ఎందుకు అంతమందిని చంపడము, అతను ఎందుకు అలా ఉన్నాడు? ఇది చాలా గొప్ప పాయింట్ మేడం. మనకు 2వ ప్రపంచ యుద్ధ కాలంలో ఒక నియంత అయినటువంటి జర్మనీని పరిపాలించినటువంటి హిట్లర్, ఇతను ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన ఒక దుర్మార్గుల్లో ఒకడు. మనకు చరిత్రలో రావణాసురుడి గురించి ఉండే పరమ దుర్మార్గుడు. దుర్యోధను కోపమంతా పాండవుల మీదే, ప్రజల మీద కాదు. కానీ రావణాసురుడు వాడు సద్బ్రాహ్మణుడైనా అతను మాంసాహారి కావడం వల్ల, అతని ఆలోచన ధోరణి వల్ల, స్త్రీల పట్ల మితిమీరిన వ్యామోహం వల్ల, కడపడిన ప్రతివారిని సొంతం చేసుకోవాలనేటువంటి అమిత స్వార్థం వల్ల రావణ బ్రహ్మ రావణ అసురుడు అంటే రాక్షసుడే. అట్లా హిట్లర్ కూడా ఒక రాక్షసుడు, ఒక బ్రహ్మ రాక్షసుడుగా ప్రపంచంలో పరిగణించబడ్డాడు.
మీ క్వశ్చన్ ఎంత బాగుంది. అదేంటి, హిట్లర్ శాకాహారి అయితే కూడా అతను ఎందుకు అంత హింసని చేశాడు, చేశాడు హింసను ప్రోత్సహించాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా, ప్రత్యక్షంగా 10 లక్షల మంది, పరోక్షంగా 30 లక్షల మంది, హిట్లర్ కాలంలో 40 లక్షల మంది హిట్లర్తో ప్రభావితులే మరణించారు అని, ఆత్మహత్యలు చేసుకున్నారని, చంపబడ్డారని చరిత్ర మనకు చెప్తాం. దీనికి కారణం ఏంటంటే మనకు జీన్స్ ఉంటాయి. ఓకే, హిట్లర్ బేసికల్గా శాకాహారైనా, హిట్లర్ చిన్నతనంలో మాంసాహారి, పెరుగుతూ అతను శాకాహారి అయ్యాడు. ఏదో ఒక బలమైన సంఘటన అతన్ని ప్రేరేపించడం వల్ల అతను శాకాహారి అయ్యాడు. కానీ అతను బాల్యంలో మాంసాహారి, అతని కుటుంబం అంతా మాంసాహారులు, అతని జీన్స్లో ఈ తమో గుణం, రజోగుణం, పెరుగుతూ శాకాహారి అయినా కూడా ఆ తమో రజోగుణాలు తీవ్రంగా అతనిని ఇంటర్నల్గా ప్రేరేపించడం వల్ల ఆ తమో రజోగుణాలు అధికారం పెరిగే కొద్దీ, అతను అధికార ప్రాబల్యంతో జీవించే కొద్దీ, ప్రజలను శాడిస్టులుగా హింసించడం అతన్ని ప్రేరేపించినప్పుడు, ఆ ప్రజలు హింస పడుతుంటే, జైళ్ళల్లో మగ్గుతుంటే, చంపబడుతూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే, ఒక్కొక్క సంఘటన అతని పైశాచిక ఆనందానికి దారితీసింది. పైశాచిక ఆనందం అంటారు, పైశాచిక ఆనందం. మామూలుగా ఎదుటి మనిషి సంతోషపడుతుంటే ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఎదుటి మనిషి తన యొక్క ప్రేరేపణతో ఉన్నతంగా తయారైతే ఆనందం కలుగుతుంది. దానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఒక ముఖ్యమైన ఉదాహరణ. తన యొక్క మార్గంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎంతో అద్భుతంగా ప్రచారం చేస్తున్నారు, ప్రజలు చెప్తున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు, యాక్టివిటీస్ పాల్గొంటున్నారంటే ఆయన పరమానందిస్తారు. దానికి వ్యతిరేకంగా ఒక పైశాచిక ఆనందాన్ని జీన్స్ వల్ల కావచ్చు, అతని ఎమోషన్ కంట్రోల్ కాకపోవడం వల్ల కావచ్చు, జ్ఞాని కాకపోవడం వల్ల కావచ్చు, అతను అట ఒక బ్రహ్మరాక్షసుడిగా మారిపోయాడు. కనుక ఒక విషయాన్ని మనం ఏదైనా డిఫైన్ చేయాలి అనుకున్నప్పుడు దానికి ముఖ్య కారణం సంఘం, ఫ్రెండ్షిప్, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్, సమాజం. పత్రికలు చెప్తుంటారు, శరీరం మాతాపితానుసారిని, మానసం సంఘానుసారిని, బుద్ధి కర్మానుసారిని, ఆత్మ విశ్వాత్మానుసారిని. తల్లిదండ్రుల ద్వారా శరీరం వస్తుంది, సంఘం వల్ల మనస్సు ఏర్పడుతుంది. అంటే సంఘం అన్నా సమాజం అన్నా ఒకటే. కర్మల వల్ల బుద్ధి ప్రేరేపితమవుతుంది, విశ్వాత్మ వల్ల మన ఆత్మ సంఘటితమై చైతన్యవంతమవుతుంది. కనుక మన బాల్యంలో, మన కుటుంబంలో కావచ్చు, మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ వల్ల కావచ్చు, ఎన్నో ప్రభావాలు మన మీద పడతాయి, మన సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్స్ అవుతాయి. అలాగే జన్మజన్మలకు సంబంధించినటువంటి ఎన్నో ప్రింట్స్ మనకు ఉంటాయి. మన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్లో వీటిని గురించి మనం క్లియర్గా చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. ఆ ప్రింట్స్ ఉండడం వల్ల సంఘంలో, సమాజంలోని విషయాలు, బాల్యంలోని విషయాలు ఎన్నో ప్రేరేపించడం వల్ల ఇవన్నీ కూడా పెరిగే కొద్దీ మనిషిని గొప్పవాడిగానో శాడిస్ట్గానో తయారు చేస్తాయి. అలా శాడిస్ట్గా తయారిన వ్యక్తుల్లో ఇట్లను. సరే, ఇప్పుడు ఈ జీవహింస వలన మరి మనుషులకే కాకుండా ఇప్పుడు మనం భూమాత అంటున్నాం, భూమాతకి ఎటువంటి నష్టం ఉంటుంది? ఈ భూమి పైన జీవరాశులు, జలచరాలు, విహంగాలు అంటే పక్షులు, జంతువులు, మనుషులు, 4 కేటగిరీలు. అవును, జలచరాలు, విహంగాలు, జంతువులు, మనుషులు. ఈ జీవరాశుల కేటగిరీస్ మొత్తం వృక్షజాతి పైన ఆధారపడి జీవిస్తాం. ఓకే, మాంసాహారం అనేది తదనంతరంలో మనుషులకు ఆహారమైనా లేదా బేసికల్గా ఉన్న వాటిలోనా వృక్షజాతి పైన ఆధారపడి జీవిస్తాం. ఒకప్పుడు ఈ సీతారాయణంలో కూడా మనం తెలుసుకున్నాం, సీతారాయణ పుస్తకంలో కూడా జనాభా అధికం కావడం వల్ల వృక్షాలని నరికివేసి మైదానాలు తయారు చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ ఈ ఆహార పదార్థాలు విత్తుకొని పండించుకోవాల్సినటువంటి సందర్భాలు ఉన్నప్పుడు 30,000 సంవత్సరాల కింద వచ్చినటువంటి రామాయణ కాలం నుంచే ఈ అడవులు నరకడం అనేటువంటి కాన్సెప్ట్ స్టార్ట్. కారణం జనాభా విపరీతంగా సంవత్సరం సంవత్సరానికి పెరిగిపోవడం, మనుషుల జనాభా పెరిగిపోతూ మనుషుల అవసరాల కోసం అడవులను నరికిస్తూ ఉండే కొద్దీ జంతువులకు ఆహారం తగ్గిపోతుంది. జంతువులకి ఆహారం తగ్గిపోతుంది, వాతావరణంలో అసమతుల్యత ఏర్పడుతుంది, సమతుల్య సందర్శిస్తుంది. వర్షాలన్నీ కూడా, నీటి వనరులన్నీ కూడా వృక్షాలపైన ఆధారపడి ఉంటాయి. వృక్షాలు నీటిపైన ఆధారపడతాయి. వృక్షాలు, జలం, ఇవి రెండు పరస్పర ఆధారితాలు. ఈ రెండింటినీ అనుసరించి జీవులు ఆధారితాలు, జీవులు ఆధారితాలు ఆధారితాలు. ఈ మూడు ఒకటికొకటి కోఆర్డినేషన్ మిస్ కావడం వల్లనే ఈ ఓజోన్ పొర అది డిస్టర్బ్ అవ్వడం, విస్తృతం కావడం,
మరి హిమత్ పర్వతాలన్నీ కూడా కరిగిపోతూ సంవత్సరం సంవత్సరానికి సూర్యతాపం అధికం కావడం గ్లోబల్ వార్మింగ్ దానికి మనం గురై ఇబ్బంది పడడం జరుగుతుంది. ఇది చాలా విస్తృతమైన సబ్జెక్ట్, లక్ష పేజీల గ్రంథం ఇది. ఒక్క న్యూస్లో చెప్పుకుంటే తీరేది కాదు. ఇది ఈ పరస్పర ఆధారితమైనటువంటి జీవరాశులు, వృక్షాలు, జలం ఈ మూడిట్లో సమతుల్యత లోపించింది. జలంలో పొల్యూషన్ ఎక్కువైంది కెమికల్ కాంబినేషన్ వల్ల, జంతువులకు ఆహారం కొరవైంది, వృక్షాలు తగ్గిపోవడం వల్ల వర్షాలు తగ్గిపోయాయి, వేడి పెరిగింది. ఎందుకు కోతులు మన ఇళ్లపైకి వస్తున్నాయి, అడవుల్లో వాటికి ఆహారం దొరకట్లేదు. పులులు అవి కూడా వస్తున్నాయి కదా సార్. నెక్స్ట్ పాయింట్ పల వృక్షాలు తగ్గిపోతాయి. పులులు మొన్న ఈ మధ్య ఆ మధ్య అదిలాబాద్ అడవుల్లో, శ్రీశైలం అడవుల్లో, మధ్యప్రదేశ్ అడవుల్లో పులులను పట్టుకోవడానికి అటవీ శాఖ వారు విపరీతమైనటువంటి కృషి చేస్తున్నారు. పులి దొరకడం లేదు. మనం ఎన్నో కథల్లో కూడా పులి గురించి, పులి పట్టుకోవడానికి మనం జానపద కథల్లో అంతా వింటున్నాం. ఎందుకు పులులు? పులులకు జంతువుల ఆహారం మనుషుల ఆహారం కాదు, మనుషులు ఆహారం కాదు. అడవిలో పులులు వేటాడే జంతువులు కరువు కావడం వల్ల అవి జనారణ్యాలకు వస్తున్నాయి. ఎందుకు కరువు అవుతున్నాయి? ఎప్పుడైతే అడవులు తగ్గిపోయాయో చాటు తగ్గిపోతుంది. అప్పుడు రాజులు, ధర్మప్రభువులైనటువంటి రాజులు, దశరథులు లాంటి వాళ్ళు, జనకులు లాంటి వాళ్ళు, వాళ్ళు ప్రతి 40 రోజులకు కానీ, ప్రతి 2 నెలలకు కానీ అడవికి వేటకు వెళ్ళేవారు. ధర్మపరులైన రాజులు ప్రకృతి సమతుల్యతని బ్యాలెన్స్ చేయడానికి వేటకు వెళ్ళేవాళ్ళు. ధర్మపరులు కానీ రాజులు మృగయా వినోదం, మృగయా వినోదం అంటే మృగాలను చంపడం వల్ల వాళ్ళకు ఒక ఆనందం, దానికోసం వేటకు వెళ్ళారు. ధర్మపరులైన రాజులు ఎలా బ్యాలెన్స్ చేసేవారు అడవిని, అడవి జంతువులని? వారు ఏం చేసేవారంటే అడవిలో దుప్పలు, దుప్పులు, జింకలు ఇలాంటి జంతువులు అధికమైనప్పుడు వాటిని చంపేవాళ్ళు. అంటే ప్రకృతి సమతుల్యకు జంతువు వద్ద కూడా కారణం ఉంది. కారణం ఎందుకని? దుప్పులు జింకలు ఎక్కువైతే పంట పొలాలకు నష్టం చేస్తుంది, అవి పంటలన్నీ తినేస్తాయి, రైతులు ఇబ్బంది పడతారు. పులులు ఎక్కువైతే ఈ దుప్పులు జింకలు తగ్గిపోతాయి, వాటికి ఆహారం లేకపోవడం వల్ల మానవులను తినడం మొదలు పెడతాయి. ఈ పులులకు అలవాటు ఉంది. మ్యాన్ ఈటర్ అంటారు, మ్యాన్ ఈటర్. వాటికి కుక్కలు అంటే చాలా ఇష్టం పులులకి. ఆ పైన దుప్పులు, జింకలు అవి దాటితే అవి ఒక్కసారి మనిషిని తినడానికి అలవాటు పడ్డాయి అంటే మ్యాన్ ఈటరు ఇంకా అవి మిగతా జంతువులను తినడానికి పెద్దగా ఇష్టపడదు. కనుక అవి జనవాసాలకు వస్తూ ఉన్నాయి. రక్తం మరిగిన పులి అంట, రక్తం మరిగిన పులి. సో ఎప్పుడు ఈ రాజులు ఏం చేసేవాళ్ళు, పులులు ఎక్కువైతే ముందే వాళ్ళు ఒక గూఢచారులను పంపించి అడవి గురించి, అరణ్యాల గురించి, వృక్షాల గురించి, జంతువుల గురించి బాగా తెలిసిన వేగులను పంపించి ఈ 60 రోజుల్లో జింకలు, దుప్పులు, కుక్కలు ఎక్కువయ్యాయా, పులులు ఎక్కువయ్యా అనే, ఏనుగులు ఎక్కువయ్యాయా అనే సెన్సస్ తీసుకునేవాళ్ళు. ఏనుగులు ఎక్కువైతే ఆ ఏనుగులను బంధించి వాటిని రోడ్లు చదును చేయడానికి, యుద్ధ కౌశలం కోసం వాడుకునేవాళ్ళు. పులులు ఎక్కువైతే పుల్లను చంపేవాళ్ళు, దుప్పులు జింకలు ఎక్కువైతే వాటిని చంపేవాళ్ళు. ఆ విధంగా ఆ వేటలో కూడా సైన్స్ ఉండేది. వీటిలో కూడా ఒక సైన్స్ అనేది, సైన్స్ ఉంది. అది ధర్మపరులైన రాజులు ఆ సైన్స్ను ఫాలో అయ్యేవాళ్ళు. ధర్మపరులు కాని రాజులు ఇష్టం వచ్చిన జంతువులని వేటాడేవాళ్ళు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ వాళ్ళు వీళ్ళు జింకని కొట్టిన, ఇప్పటికీ ఆ కేసులు పోలేదు. ఎందుకునేవి? ఇష్టం వచ్చినట్టు వేటాడకూడదు అనే ప్రభుత్వ నియమం ఉండడం వల్ల. బ్యాలెన్స్ తప్పకూడదు, ఇది బ్యాలెన్స్ తప్పకూడదు, తప్పకూడదు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ప్రతి మనిషి బ్యాలెన్స్ తప్పుతున్నాడు అంటే కారణం అతని వాక్కు బ్యాలెన్స్ తప్పుతుంది. ఓకే, అంటే వాక్కుకి, జంతువులకి, పర్యావరణానికి ఎంత లింక్ ఉందా సార్? ఎంత లింక్ ఉంది అంటే వాక్కులోనే జగము వర్ధిల్లుచుండును అన్నారు వేదవ్యాసులు. మన నోటి మాటలే మన నుదుటి వ్రాతలు అన్నారు పత్రిక. సమయానికి తగు మాటలాడవలే అన్నారు త్యాగరాజస్వామి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అన్నారు మన పెద్దవాళ్ళు. మౌనంగా ఉండే వాళ్ళకి శత్రువులు చాలా తక్కువ ఉంటారు. తక్కువ మాట్లాడే వాళ్ళకి సంఘంలో గౌరవం ఉంటుంది. ఎందుకు? మనుషులు అస్తవ్యస్తమైన పనులు చేస్తూ ఉన్నారు మాట జారడం వల్ల. మాట ఎందుకు జరుగుతుంది? ఆహారంలో సమతుల్యత లోపించడం వల్ల. ఆహారంలో సమతుల్యత లోపించడం ఎందుకు జరుగుతుంది? మనిషి విచ్చలవిడిగా తనకు ఇష్టం వచ్చిన ప్రతిదాన్ని తినాలని, భోగించాలని ఆలోచించడం వల్ల. మన ఈ మధ్య జూబ్లీ హిల్స్లో మైనర్ బాలికను 6 మంది 8 మంది వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు బలవంతంగా చేరచారు. ఆ బాలికను రేపు చేరని 15 రోజుల నుంచి
ఎంతో హడావిడిగా గొడవ ఉంది పేపర్లలో టీవీలో ఎక్కడ చూసినా న్యూసే. మనిషి అటువంటి హీనమైన నికృష్టమైన ఘోరమైన కార్యక్రమం మనిషి చేయడానికి కారణం ఏంటి? తమో రజోగుణాలు. రజోగుణాలు కోరికను ప్రేరేపిస్తాయి, తమో గుణాలు హింసను ప్రేరేపిస్తాయి. ఈ తమో రజోగుణమైనటువంటి ఆహారం మనిషి తీసుకోవడం వల్ల ఆహారం శరీరంలోని అణు పరమాణువులని నాడులని రక్తాన్ని మాంసాన్ని మజ్జును శరీరంలోని సమస్త స్థితులను తద్వారా రక్తం మెదడుతో అనుసంధానం కావడం వల్ల వాళ్ళ మైండ్ పొల్యూట్ కావడం వల్ల ఆ అమ్మాయి కనిపిస్తే చాలు అని వాళ్ళు డ్రగ్స్కు ప్రభావితులై డ్రింకు ప్రభావితులై మితిమీరి మాంసాహారానికి ప్రభావితులు కావడం వల్ల ఏమి చేస్తున్నాము అనేటువంటి స్పృహ లేని స్థితిలో చేయడం వల్ల ఈ రేపులు జరుగుతారు. ఎందుకు? బాడీ కంట్రోల్ లేదు, మైండ్ కంట్రోల్, కారణం ఆహారం. మైండ్ కంట్రోల్ లేదు, కారణం ఆహారం. బాడీ కంట్రోల్ లేకపోవడానికి, మైండ్ కంట్రోల్ లేకపోవడం. ఇందాక చెప్పాను నేను, నాకు ఆవేశం ఎక్కువ, ఎమోషన్ ఎక్కువ, కానీ 5 నిమిషాలు చల్లారిపోతాను ఆవేశం ఎమోషన్. కానీ ఈ మాంసాహారం తినేవాళ్ళు, తమో గుణంతో ప్రేరేపింపబడే వాళ్ళు, వాళ్ళ బాడీ మైండ్ కంట్రోల్ కావట్లేదు. నేను ఒక ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేశారని చెప్పారు. ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేశారు అన్నప్పుడు ఇది అంత తొందరగా పోదని, కేసులు అవుతాయని, కుటుంబాల గొడవ అవుతాయని, తమ తల్లిదండ్రులకు ఇబ్బంది వస్తుందని వీళ్ళకి తెలియదా? అన్నీ తెలుసు. కానీ వాళ్ళున్నటువంటి తమో రజోగుణటువంటి పరిస్థితుల్లో తర్వాత జరగబోయే పరిణామాల గురించి వాళ్ళు ఆలోచించారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డ్రంకర్ ఉంటాడు, ఒక డ్రంకరు, వాడు మందు తాగినంత వరకు మంచిగా ఉండి నేను రేపు నుంచి మందే తాగను అనుకుంటాడు. ఒక్క పెగ్గు మొదలు పెడితే తెల్లారి లోపల ఫుల్ బాటిల్ అయిపోతుంది, మళ్ళీ రేపింతే. వర్తమానంలో మనిషి ఉంటే సమస్య ఉండదు. ప్రతి ఒక్కడు టుమారోలో ఉన్న ఉంటున్నాడు, పాస్ట్లోనే ఉంటున్నాడు. పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. మనకు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఉన్నాడు, బ్రహ్మ పాస్ట్, విష్ణు ప్రజెంట్, శివుడు ఫ్యూచర్. మనం ఎప్పుడు వర్తమానంలో ఉండాలి. గతంలోని అనుభవాలతో వర్తమానాన్ని కాపాడుకుని భవిష్యత్తును నిర్మించుకోవాలి. మనిషి ఏం చేస్తున్నాడు? గతంలోనే ఉంటున్నాడు, భవిష్యత్తులో ఉంటాడు, వర్తమానాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఎవడైతే ధ్యానం చేస్తాడు, ఎవడైతే తన మనసును తన కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాడో, ఎవడు వర్తమానంలో ఉంటాడో, వాడెవడు ఈ తమ రజోగుణాలకు గురికాడు, హింసకు గురికాడు. జీవహింస చేయడు, దేహహింస చేయడు. నిజానికి దేహహింస చేసుకుంటున్నారు మనుషులు నాన్ వెజిటేరియన్ తిని. దేహహింస, నేను అడిగాను ఒక ప్యూర్ నాన్ వెజిటేరియన్ని, ధ్యానంలోకి వచ్చిన వాడిని, అయ్యా నువ్వు ధ్యానం చేస్తావు, మాంసం అనుకోలేకపోతావు, ఎందుకంటే సార్ మీరు పుట్టుకతో శాకాహారులు, ఎప్పుడైనా మాంసాన్ని ఎంజాయ్ చేసి ఉంటే నీకు అర్థమవుతుంది, లేకపోతే ఎట్లా అర్థమవుతుంది నీకు అంటే అడతాను. అయ్యా శాకాహారంలో ఇన్ని వైవిధ్యమైన రుచులు ఉన్నాయి, ఎంతో మా ఆవిడ నాకు చేసి పెడుతుంటుంది, మా అమ్మ ఎన్నో వండి పెట్టేది, ఎంత ఆనందంగా తింటాం. మాంసాహారంలో ఏముంటుంది? మసాలాలు వేస్తారు, అసలు ఆ రక్తాన్ని చూస్తూ, మాంసాన్ని చూస్తూ, జంతువులను కోయడాన్ని చూస్తూ మీరు ఎలా తినగలుగుతారు అంటే దానికి సమాధానం హ్యాబిటేషన్. హ్యాబిటేషన్ తప్ప వేరే ఇంకేమీ లేదు. వాస్తవానికి శాకాహారంలో ఉన్నటువంటి రుచులు మాంసాహారంలో లేవు. మనం పుస్తకాల్లో టీవీలో చూస్తుంటాం, నేను జపాన్కో చైనాకో వెళ్ళలేదు, జపాన్లోను చైనాలోను ఈ దేశాల్లో పాములు అద్దాల కేసులు వేలాడబడి ఉంటాయి, తేళ్లు వేలాడబడి ఉంటాయి, ఇంకా కొన్ని జంతువులు జీవించి ఉన్నవి వేలాడబడి ఉంటాయి. ఒక గంట టైం ఇస్తే పలానా డిష్ నాకు కావాలంటే పాములు ఉండేదంతా పిండేసి ఆ పాము డిష్ని ఇంకో డిష్ని. ఇంకొక మొన్న ఈ మధ్య ఒక పుస్తకంలో చదివాను, ఒకడు కొరియాకో ఎక్కడికో వెళ్తాడు, వెళ్తుంటే పక్కన అమ్మాయి అక్కడ బొద్దింకు ఉంటుంది, ఆ బొద్దుకు తీసి తినేసింది. ఇండియా నుంచి పోయిన వాడు ఆ సీన్ చూసి వెంటనే దోకు వాంతి చేసుకున్నాడు. అసలు బొద్దింక మన పక్కన నిలబెడితే కూడా భరించలేము. ఆ బొద్దింకని తీసుకుని ఒక అమ్మాయి జపానో కొరియానో తినేసింది అంటే అసలు ఊహించుకోగలమా? చైనాలో అంతా ఇలాగే ఉంటుంది అంటే బ్రతికి ఉన్నదాన్ని పట్టుకుని పట్టుకుని తినేస్తుంటే అంటే ఎక్కడికి పోతున్నారు మనుషులు? ఎందుకు హింస ప్రేరేపబడుతుంది? హింసాయోగం హంసాయోగం, హింస హంస హంస. హింసను మాని హంసను పట్టుకుంటే హింసను మానతాం. హంసను పట్టుకోవడం లేదు కనుక మనిషి హింసను ప్రోత్సహిస్తున్నాడు. కనుక అన్నిటికీ మూలం ఆహారం, ఆ ఆహారానికి మూలం వాక్కు, వాక్కుకు మూలం ఆహారం. ఈ వాక్కు పైన ఈ ఆహారం పైన మానవ జీవితాలు మొత్తం ప్రభావితం ఉన్నాయి. మనిషి వాక్కు సరైతే, మనిషి ఆహారం సరైతే చెట్లు నాశనం కావు, జంతువులు కాపాడబడతాయి, మనుషుల ఎమోషన్స్ కంట్రోల్లో ఉంటాయి. పరిశీలించండి ఆయనకు ఎమోషన్, ఆయన ఎమోషను ఏదైనా ఆయనకు నచ్చకపోతే చెడామడా తిట్టేస్తాడు, దాచుకోడు ఆయన. ఆయన దాచుకునే ప్రశ్న లేదు, ఫోన్ చేసి మరీ తిడతాడు. మరీ 10 సెకండ్లలో అది ఏది గుర్తుండదు ఆయనకి. మిమ్మల్ని తిట్టాడు అనుకోండి, మీరు 10 సెకండ్ల పక్కన కూర్చుని పక్కన కూర్చుని ఆయన బోధం వడ్డిస్తాడు. ఆ పాస్ట్లో ఉండనే ఉండడు, కానీ ఆ ఎమోషన్ మాత్రం దాచుకోడు. అది ఎంతసేపు ఉంటుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఉంటుంది, ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఉంటుంది. అది ఒక మాంసారి అయితే ఆ ఎమోషన్ కంట్రోల్లో ఉంటుందా?
కనుక మానవ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తుంది ఆహారం వాక్కు. సో మరి ప్రతి మనిషి ఆహారాన్ని తీసుకునేటప్పుడు ఒక ఎరకతో ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనేది ఖచ్చితంగా అవేర్నెస్లో ఉండాలి అంటారు సార్. మరి ఇప్పుడు మనం బాడీ నిర్మాణం అనేది ఉంది, అసలు ఇది శాకాహారం కోసం నిర్మించబడిందా మరి మాంసాహారం కోసం? ఈ భూమిపైన మొట్టమొదటి జన్మించిన జీవరాశులు జలచరాలు. ఓకే. జలచర, ఆ పైన విహంగాలు పక్షులు, ఆ పైన జంతువులు, ఆ పైన జంతువులు. ఒక పులి కుక్కను తింటు, కుక్క పిల్లిని తింటు, పిల్లి ఎలకని తింటు, ఎలుక ఒక బొద్దింకనో కీటకానో తింటు, ఆ కీటకాలు పురుగులు తింటాయి. దీన్ని జంతు న్యాయం అంటారు. ఏమంటారు? జంతు న్యాయం. జంతు న్యాయం. ఇవన్నీ ఒకటానికొకటి పరస్పరంగా ఆహారం అయ్యాయి, దాన్ని జంతు న్యాయం అంటారు. ఇప్పుడు మనం అహింసా శాకాహారం అని చెప్పుకునేదాన్ని దీన్ని మానవ న్యాయం అంటారు. మానవ న్యాయం. జంతు జాతిని సృష్టించినటువంటి సృష్టికర్త ఆ జంతువులు జలచరాలు విహంగాలు వాటిని ఒకదానికొకటి ఆహారాన్ని చేసాడు. ఇందాక చెప్పుకున్నాం, పులి, కుక్క, పిల్లి, ఎలుక, బుద్ధింక, పురుగు. అవునా? అవును. ఒకదానికొకటి పరస్పరం పరస్పరం అవి ఒకదాని ఒకటి. ఒక పులి తప్ప పులికి దేని నుంచి ప్రమాదం ఉండదు. ఒక ఏనుగు పులి పొట్లాడుకుంటూ అవి దేన్ని ఏది డామినేట్ చేస్తాయని తప్ప పులికి దేని నుంచి ప్రమాదం ఉండదు, దానికి ఆ భయం ఉండదు. అవునా? పులికి భయం ఏదైనా ఉంటే మంచి వాళ్ళే ఉండాలి, ఇంకో ధరలో ఎవరు ఉండరు. మనిషికి పులి అంటే ఎంత భయమో పులికి కూడా మనిషి అంటే ఎంత భయం, పులికి కూడా అంతే భయం, మనిషి అంటే ఎంత భయం. మనం ఆదిమ మానవుడు అని విన్నాం, ఇప్పుడు అర్లీ మ్యాన్ అంటారు, ఆదిమ మానవుడు. ఈ ఆదిమ మానవుడు జన్మించినప్పుడు వాడికి ఏమి తినాలో తెలియదు, కడుపులో సంకటం అవుతుంది, కడుపులో సంకటం అవుతుంది. కడుపులో సంకటం అయినప్పుడు అతడు ఏది కనపడితే అది తినేవాడు. అది కాయ, పండ, కూర, జంతువ, ఏం తెలియదు. ఏమి తినాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఏది దొరికితే తినేవాడు, ఏది దొరికితే అది తినేవాడు. ఈ ఆదిమ మానవుడికి మొదట్లో కొమ్ములు, కూరలు, తోక మూడు ఉండేవి. కొమ్ములు, కూరలు, తోక. ఈ కొమ్ములతో జంతువును కుమ్మి, తోకతో జంతువును చుట్టి, కొమ్ములతో కుమ్మి, కూరలు వాడికి పచ్చనం కూడా చేయడం కూడా తెలియదు. ఇట్లా తినేవాడు దాన్ని, పచ్చి మాంసం. కూరలు తినేవాడు, కనపడినవి కాయలు పళ్ళు. మనం పుట్టినట్లే అవన్నీ పుట్టినాయి. ఎప్పుడు పుట్టాయో, ఎవరు చేశారో ఎవరికి తెలియదు. ఇప్పుడు జంతువులు ఎలా సృష్టించబడ్డాయో, జలచరాలు ఎట్లా సృష్టించబడ్డాయో, విహంగాలు ఎలా సృష్టించబడ్డాయో, మనుషులను ఎలా సృష్టించారో అట్లా అవి కూడా సృష్టించబడ్డాయి. అవి కూడా సృష్టించబడ్డాయి. ఇలా ఆహారం తీసుకుంటూ ఉన్నప్పుడు మాంసాహారము శాకాహారం తినేవాళ్ళు కొందరు, కేవలం శాకాహారం తినేవాళ్ళు కొందరు. క్రమక్రమంగా నాగరికత మంచి తెలుసుకోవడం వల్ల, భూమిలో దొరికే లోహాల వల్ల, లోహాలతో మనిషి పనిముట్లు తయారు చేసుకుని మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ పనిముట్టుతో ఏదైనా భూమి తవ్వాలన్నా, ఇంకేదైనా కొయ్యాలన్నా, ఏదైనా ఒక జంతువుని చంపాలన్నా పనిముట్టుతో అప్పుడు క్రమక్రమంగా వాడాలని అవసరం లేని వల్ల కొమ్ములు అంతరించిపోయాయి అని చెప్తూ సైన్స్ చెప్తాం. ఓకే. చెట్టు ఊడలు ఉంటాయి, వాటికి తీగల్లాగా వస్తాయి, ఆ తీగలతో చుట్టేవాడు, చుట్టడం వల్ల క్రమంగా తోక అంతరించిపోయింది. ఓకే. తోక అంతరించిపోయింది. లోహంతో కొయ్యడం అలవాటైంది, క్రమంగా కూరలు అంతరించిపోయి, ఏమంటే పరిణామ క్రమంలో ఏదైతే వాడబడదో అది అంతరించిపోతుంది అని. ఒక ఫర్ ఎగ్జాంపుల్, 40 సంవత్సరాల వరకు స్త్రీలు పెళ్లి చేసుకోకపోతే 40 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకు సంతానం కలగడం చాలా కష్టం. ఎందుకు? శరీరంలో సంతానోత్పత్తి చేసేటువంటి హార్మోన్లు అంతరించిపోతాయి. పురుషులు 90 సంవత్సరాల్లో కూడా వాళ్ళు సంతానవంతులను చేసే శక్తి ఉంది అని సైన్స్ చెప్తుంది, కానీ స్త్రీలకు అవకాశం లేదు. అంటే ఏదైతే వాడబడదో అది అంతరించిపోతుంది అని సైన్స్ చెప్తుంది. ఈ విధంగా ఇవన్నీ కూరలు, కొమ్ములు, తోకలు ఇవి అంతరించిపోయాయి. మనిషి క్రమక్రమంగా నాగరికత తెలిసింది. నాగరికత తెలిసినప్పుడు కొందరు వాళ్ళల్లో విజ్ఞులైన వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఆ కాలంలో మేధావులు ఉంటాయో మనకు తెలియదు, వాళ్ళు ఆకులు, పండ్లు, కూరలు తినే వాళ్ళ యొక్క ఆలోచన స్థితులు, మాంసాహారమే తినే వాళ్ళ ఆలోచన స్థితులు, మాంసాహారం శాకాహారం కలిసి ఆలోచన స్థితులు, ఇవన్నీ కూడా ప్రజల్లో వైవిధ్యమైన ఆలోచనలకు ఎత్తుస్తాయి. వాళ్ళల్లో కొందరు మేధావులైన వారు, కేవలం శాకాహారం తినేవాళ్ళు, వాళ్ళు తెలివిగా ఈ మాంసాహారం తినే వాళ్ళతో పనులు చేయించడం మొదలుపెట్టారు. ఓకే. మనం దేవతలు రాక్షసులు ఉంటాం,
దేవతలు ఉంటే విజ్ఞతతో పని చేయించేవాళ్ళు. రాక్షసులు అంటే పనిచేసేవాళ్ళు. రాక్షసులు అంటే వాళ్ళు శారీరక బలమని పొందడం వల్ల, మితిమీరిన మాంసాహారం తినడం వల్ల, బలిసి ఉండడం వల్ల, వాళ్ళు మేధస్సును ఉపయోగించి ప్లాన్లు వేయడానికి, ప్రణాళిక రచించడానికి వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. ఈ మేధావుల దగ్గర సబ్జెక్ట్ ఉంది. సబ్జెక్ట్ ఉన్నవాడు సబ్జెక్ట్ లేని వాడిని ఉపయోగించుకుని పనిచేయడం మొదలుపెట్టాడు. ఆ విధంగా దేవతలు రాక్షసులు అనే కేటగిరీ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అది మన నుంచి. శాకాహారి అయిన వాడు ఏం చేసేవాడు, చక్కని ఆలోచన స్థితితో, నేను చెప్పింది పూర్తి కరెక్ట్ అని నేను చెప్పను, నాకు తెలిసింది మాత్రం నేను చెప్తున్నాను. దీన్ని మళ్ళీ క్రాస్ చేసే వాళ్ళు లక్ష మంది ఉండొచ్చు, వాళ్ళకి 190 కోపాలు వస్తాయి, ఆలోచనలు రావచ్చు. ఆ విధంగా నాకు అర్థమైంది ఏంటంటే, దేవతలు ఎక్కడో ఉన్నారు, బ్రహ్మ విష్ణుమేశ్వరులు గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి వీరభద్రస్వామి శ్రీపాద శివలభుడు ఇవన్నీ మాట్లాడుకుంటా విని, అది కాకుండా ఈ భూమి మీదనే రాక్షసులు దేవతలు. ఎందుకు, విజ్ఞతతో ఆలోచనతో బుద్ధితో చేసే జీవించే వాళ్ళని దేవతలని, విజ్ఞతారహితంగా ఆలోచన లేకుండా ఏదో చెప్పింది చేద్దాం పొట్టనింపుకుంటే చాలు అనుకునే వాళ్ళని, ఇతరులని హింసించే వాళ్ళని, బలంతో తమ ప్రయోగం చేసే వాళ్ళని రాక్షసులు. ఆ విధంగా అప్పటి నుంచి ఇప్పటికీ క్రమంగా నాగరికత పెరిగే కొద్దీ, ఆలోచన స్థితి పెరిగే కొద్దీ, మనిషి ఏది మంచి ఏది చెడు అనే విజ్ఞతను తెలుసుకోవడం, అలా తెలుసుకున్నవాడు కూడా హిట్లర్ లాంటి వాళ్ళు విజ్ఞత లేకుండా కేవలం బలవంతులై అధికారం చెలాయించడం మొదలుపెట్టారు. ఇప్పుడు అబ్రహాం లింకన్ ఉన్నాడు, అబ్దుల్ కలాం ఉన్నాడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉన్నాడు. అబ్రహాం లింకన్ ఎంత గొప్ప రాజరికాన్ని అంటే పాలన చేసినవాడు, అబ్దుల్ కలాం ఎన్ని అద్భుతాలను సైన్స్లోను టెక్నాలజీలను సృష్టించినవాడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆటం బాంబును కనిపెట్టినవాడు, వీళ్ళందరూ శాకాహారులు ఎందుకయ్యారు? ఒక చోట ఐన్స్టీన్ చెప్పుకుంటాడు ఏమని, మాంసాహారం తిన్నప్పుడు నా మనసు ఉన్నదానికి, శాకాహారిగా ఉన్నప్పుడు నా మనసు ఉన్నదానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. ఓకే, మాంసాహారం తిన్నప్పుడు నా ఆలోచనలు మందగించాయి, కొత్త ప్రణాళికలు నాలో రాలేదు, శాకాహారం తిన్నప్పుడు నాలో ఎన్నో కొత్త ఆలోచనలు వచ్చాయి, అంటే నా మేధస్సు శాకాహారం వల్ల వికసించింది అని రాసుకున్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అదే చెప్పుకున్నాడు అబ్దుల్ కలాం తన జీవిత చిత్రంలో ఒక చోట. అబ్రహాం లింకన్, నేను నల్లవారిని బానిసలుగా చేసి అడుస్తుంటే నేను తట్టుకోలేకపోయాను, ఆ బ్లాక్స్ యొక్క విముక్తి కోసం నేను నా అధికారంలో ఉన్న కాలంలో ఎంతైనా కృషి చేశాను అన్నాడు అబ్రహాం లింకన్. నేను శాకాహారిని కనుకనే నాలో ఎటువంటి ఆలోచనలు వచ్చాయి అన్నాడు ఆయన. మెదవులంతా ఏం చెప్తున్నారు, మరి ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ హిట్లా, అతనిలో ఆలోచన రాకపోవడానికి కారణమేమి, అతన్ని చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం, స్నేహితులు, కుటుంబం అతనిని శాకాహారి అయినా అతని మనస్సును మార్చలేకపోయి. మహామేధావి హిట్లర్, మహామేధావి ఒక మాస్టర్, మనలో ఉన్నటువంటి ఒక మాస్టర్ ఆస్ట్రల్ ట్రావెల్ చేసి హిట్లర్ సోల్తో మాట్లాడాడట. ఆ హిట్లర్ సోల్ చెప్పుకున్నాడట, నేను నా అంతకుముందు జన్మల్లో నన్ను ఎవరెవరైతే హింసించి చంపారో వాళ్ళని నేను చంపాను, నాకేం దుష్కర్మ లేదు, ఇప్పుడు నేను భూమి మీద భారతదేశంలో ఒక స్వామీజీని పుట్టానని చెప్పాట. ఆ సోల్ చెప్పింది, నేను ప్రత్యక్షంగా పరోక్షంగా చంపిన దానికి కారణం నా పూర్వజన్మ కర్మలు, నేను అనుభవించిన బాధలు, దాంతో నాకు సంబంధం లేదు, నేను తీవ్రమైన సంకల్పంతో భూమి నుంచి వెళ్ళిపోయాను, నాకు ఈ జీవహింస వద్దు, ఈ నరహింస వద్దు, ఇది వద్దు అని వాడు ఏం చేశాడు, హిట్లర్ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. హిట్లర్ ఎందుకు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు, అతనికి తన మనసు తన అదుపులో లేకపోవడం వల్ల జరిగింది. మితిమైన హింస ఎందుకు ఆత్మహత్య దారితీస్తుంటే కారణాలు ఇవే, వాటి లోపల అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. శాకాహారికి అంతర్యుద్ధం ఉంటే జీవహింస చేయని వాడికి, శాకాహారం తీసుకునేవాడికి, ధ్యానం చేసేవాడికి అంతరాత్మ బాధ పెట్టడు. అంతరాత్మ బాధ పెట్టిందంటే వాడు మళ్ళీ తనను తను సరి చేసుకోవడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. ఓకే, సపోజ్ నా కోపం వచ్చి మిమ్మల్ని తిట్టేశాను, మీరు ఒక ఫ్రెండ్ తెలిసిన అమ్మాయి కానీ నాకు ఏదో కోపం వచ్చింది, తిట్టేశాను నేను, ఈ పిరమిడ్లు వచ్చి మీరు మాట్లాడితే ఎట్లా, ఈ సైలెంట్ జోన్ కదా, బయట వాళ్ళు అయితే పర్వాలేదు, తెలిసిన మీరు కూడా మాట్లాడతారా, డిస్టర్బ్ చేస్తారా, రక్తానికి బుద్ధి ఉందా, నేను తిట్టాను అనుకోండి. సపోజ్ బయటకు వచ్చిన తర్వాత అయ్యో తెలుసో తెలియక రజిత మాట్లాడింది కదా, రజిత మాట్లాడింది కదా, ఫోన్ చేసి రజిత ఏమనుకోకు, ఆ పొజిషన్లో తప్పలేదు, అదే కోపం ఉండేవాళ్ళు ఉన్నారు, రజిత విత్తి మీద ఆవేశం కోపం ఉంది అనుకోండి, ఎమోషనల్ రజిత తిరగబడతాను నా దగ్గరనే, అదే పిరమిడ్లో, అదే పిరమిడ్లో తిరగబడుతుంది, లేదా లోపల కుమిలిపోతుంది. లోపల ఒక శాకాహారి ఆలోచించడానికి మాంసారు ఆలోచించడు రివెన్ తీసుకుని ప్రయత్నం చేస్తాడు.
సార్, మీరు ఎంతో చక్కగా సరళంగా ఈజీగా ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యేటట్టు ఒక సైంటిఫిక్గా నిజంగా ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త దాన్ని తెలుసుకొని చక్కగా ప్రాక్టికల్గా కూడా ఇంప్లిమెంటేషన్ చేసి బోధిస్తే ఎలా ఉంటుందో అంత చక్కగా అంత అద్భుతంగా తెలియజేశారు సార్. కానీ మీ నుండి మేము తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. మరి మనం మళ్ళొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం సార్. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్.